తీసుకున్నాం కాబట్టి ఆలస్యం చేయకుండా గంగుల కమలాకర్ గారిని మాట్లాడవాల్సిందిగా కోరుకుంటున్నాము థాంక్యూ ను గీతాన్ పేరు ఎప్పుడే తప్పు గీతాన్ పేరు ఎప్పటి నుంచి వాళ్ళు గీతా గీతా అంటున్నారు ఆ పేరు ఎప్పక ముందు జై బాలయ్య అన్నారు పేరు ఎప్పనే గీతా అని అంటున్నారు సో అందరికీ గుడ్ ఈవినింగ్ మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు మనందరం కరీంనగర్కు మళ్ళీ మళ్ళీ యూనిట్ పిలవాలంటే కొంచెం అందరిని మనం గౌరవించుకోవాలి కాబట్టి ఈ రోజు విశ్వక్సేన్ అంటే దేవతలకు సైన్యాధిపతి దేవుళ్ళకే సైన్యాధిపతి కాబట్టి ఈ విశ్వక్సేన్ మన కరీంనగర్కు వచ్చినప్పుడు హి ఇస్ మై గెస్ట్ హి ఇస్ అవర్ గెస్ట్ ఒక్కసారి అందరం కూడా వారి చప్పట్లతో స్వాగతం పలుకుదాం విశ్వక్సేన్ గారికి కరీంనగర్ గడ్డ అంటేనే ఒక వైబ్రేటింగ్ ఉంటుంది కరీంనగర్ గడ్డ మీద ఏ ఫంక్షన్ చేసినా ఇంతవరకు ఫెయిల్ కాలేదు కాబట్టి మీ మూవీ కూడా అద్భుతంగా సక్సెస్ కావాలని చెప్పి మా వాళ్ళందరూ ఆకాంక్షిస్తారు కాబట్టి గాడ్ బ్లెస్ యూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ హీరోయిన్ గారు నివేత గారికి కూడా మీకు కూడా ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ఫర్ యువర్ ఫ్యూచర్ సో మా సోదరులందరికీ మా రసమ బాలకృష్ణ గారికి యూనిట్ సభ్యులందరికీ కూడా మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను వన్ మినిట్ ప్లీజ్ ప్లీజ్ ఈరోజు తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే తెలంగాణ వస్తే విశ్వక్సేన్ కరీంనగర్కి వస్తాడు తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే తెలంగాణ వస్తే కరీంనగర్ అనే ఒక అద్భుతమైన నగరానికి ఈ యొక్క ఫిలిం ఇండస్ట్రీ మొత్తం కూడా వస్తుంది అందుకే తెలంగాణ వస్తే ఏమొస్తున్న వాళ్లకు తెలంగాణ వస్తేనే ఈ కరీంనగర్ యొక్క చారిత్రము బాహ్య ప్రపంచాన్ని తెలియజేస్తుంది సోదరులారా ఒక్కసారి చూద్దాం ఒక్కసారి ఆ గతంలో కరీంనగర్ రావాలంటే భయం కానీ ఈరోజు కరీంనగర్ రావాలంటే ఆసక్తిగా తయారు చేసుకుని మీరు కరీంనగర్ను అద్భుతంగా మొన్ననే ఒక వన్ వీక్ బ్యాక్ అద్భుతమైన ఒక సినిమా షూటింగ్ మొత్తం కూడా కరీంనగర్ తీయడం జరుగుతుంది మధుసూదన్ రెడ్డి గారు ఇప్పుడు ఇతనే డైరెక్టర్ మొత్తం సినిమా కంప్లీట్ చేసుకున్నారు వన్ మంత్ లోపల ఆ సినిమా రిలీజ్ అయిపోతుంది ఈరోజు కరీంనగర్లో టోటల్ కరీంనగర్ అనే సినిమా తీసిన ఒక గొప్ప మూవీ బలగ మూవీ అరే బాబు నేను అట్లా మొత్తుకొని మొత్తుకొని ఇక్కడకి వచ్చిన బాబు నేను రేపు మీరు ఇక్కడికి వస్తారా బాబు సో నిన్ననే సక్సెస్ మీట్ అద్భుతంగా బలగా మూవీ సక్సెస్ ముడిచాము హైదరాబాద్లో మొన్న సక్సెస్ మీట్ తర్వాత 15th బుధవారం నాడు ఫస్ట్ సక్సెస్ మీట్ కరీంనగర్లో సర్కల్గొండలో చేస్తున్నారు టోటల్గా బలగా మూవీ యొక్క టోటల్ స్టార్ కాస్ట్ మొత్తం కూడా బుధవారం సాయంత్రము మనకు ఈ యొక్క సర్కల్గొండలో వస్తున్నారు మీరు అందరూ అక్కడ రండి వాళ్ళందరికీ బ్లెస్ చేయండి టోటల్గా కరీంనగర్ జిల్లాలోనే ఒక గ్రామంలో ఒక కుగ్రామంలో టోటల్ సినిమా మొత్తాన్ని కూడా ఒక కమర్షియల్ మూవీ చేయలే దట్ ఈజ్ ఏ ఎమోషనల్ మూవీ అంటే తెలంగాణ ప్రజలకు కనెక్ట్ అయ్యే విధంగా మూవీ ఉన్నది కాబట్టి ఆ రోజు ఉన్న సినిమా అన్నిటి కూడా మేమే బుక్ చేసి అందరు రండి మనందరం తెలంగాణ భాష యాస గతంలో తెలంగాణ భాష అంటే ఆ సినిమాలలో రౌడీలకు గుండాలకు పెట్టేవారు కానీ ఈరోజు తెలంగాణ యాస లేనిది సినిమా ఇండస్ట్రీ నడిచే పరిస్థితి లేదు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద తెలంగాణ లాంగ్వేజ్ సో అందుకే ఈరోజు తెలంగాణ లాంగ్వేజ్లలో ఏ సినిమా రాని ఈరోజు దాస్కా ధమ్కీ ఆ దాస్కా ధమ్కీ అనేది వర్డే తెలంగాణ వర్డు గతంలో నేను చూశాను ఇతనికి మీ సినిమా ఫస్ట్ సినిమా అది కూడా దాస్ పేరు మీద వచ్చింది ఫలక్నామా దాస్ చాలా అద్భుతంగా మాట్లాడారు అందులో తన మాట్లాడే లాంగ్వేజ్ మొత్తం కూడా పక్కా కరీంనగర్ లాంగ్వేజ్ మాట్లాడాడు పక్కా కరీంనగర్ లాంగ్వేజ్ సో అందుకే అద్భుతం సక్సెస్ అయింది కాబట్టి కరీంనగర్ నగరంలో కరీంనగర్ జిల్లాలో ఏ ప్రోగ్రాం పెట్టినా సక్సెస్ఫుల్గా సక్సెస్ అయింది కాబట్టి మీ అందరు కూడా ఈ మూవీ అద్భుతంగా ఉండాలి రేపొద్దున మీ సక్సెస్ మీట్ కూడా మళ్ళీ కరీంనగర్కే వేదిక కావాలని చెప్పేసి మీ అందరూ కోరుకుంటున్నాను మరొక శుభవార్త కరీంనగర్ ఈ నగరాన్ని ఒక బ్యూటిఫుల్ నగరంగా ఎందుకు తీర్చిదంటే ఇటువంటి సెలబ్రేషన్స్ కరీంనగర్ చేసుకోవాలి ఒక మానర్ రివర్ ఫ్రంట్ ఒక కేబుల్ బ్రిడ్జ్ రోజు రాత్రి చూస్తే చాలా సినిమా షూటింగ్లు అవుతున్నాయి అందుకే మేము మీకు ప్రామిస్ చేస్తున్నాను రాబోయే కాలంలో హైదరాబాద్ తర్వాత ఒక గొప్ప సినిమా క్షేత్రం కావాలంటే స్టూడియోని కూడా కరీంనగర్లో పెడుతున్నాం తొందరలోనే
స్టూడియో సినిమా స్టూడియో కూడా కరీంనగర్లో పెడుతున్నాం. ఇది ఎందుకు డిమాండ్ అంటే మొన్ననే సక్రగల్లో పెట్టాం మనం మన స్టేడియంలో కరీంనగర్ కళోత్సవాలను ప్రోగ్రామ్ పెట్టాం. అందులో ఉన్న కళాకారులందరూ కరీంనగర్ వాళ్ళే. వాళ్ళు మేము తీసి హైదరాబాద్ కూడా కష్టపడి కాబట్టి ఇక్కడే స్టూడియో పెట్టున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళు చూస్తాను రేపు వస్తున్నారు తొందరలోనే ఇక్కడే స్టూడియో పెడతాము. యూనిట్ హైదరాబాద్ కూడా అవసరం లేదు. కరీంనగర్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ సిటీ ఇన్ తెలంగాణ చేస్తాము. మూవీలకు హబ్ కరీంనగర్ ఏ విధంగా చేస్తాం కాబట్టి రాబోయే కాలంలో కరీంనగర్ యొక్క సుందరమైన దృశ్యాలు ఈ సుందరమైన నగరాన్ని ఈ కేబుల్ బ్రిడ్జ్ మానేరి ఫ్రంట్ కూడా బాహ్య ప్రపంచానికి చెప్పాలంటే ఇలాంటి సినిమా ఫంక్షన్లే కాదు సినిమా షూటింగ్స్లో కూడా వేదిక కరీంనగర్ కావాలనుకుంటూ మీ అందరి కూడా యూనిట్లలో ఉన్న ప్రత్యక్షంగా పరోక్షంగా బిహైండ్ ద స్క్రీన్ వాళ్ళకు కూడా మీ అందరికి శుభాకాంక్షలు తెలుసుకుంటాను. ఈ యొక్క సినిమా సక్సెస్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. మీ విలువైన సమయాన్ని కేటాయించి వచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అండ్ ఇప్పుడు అవర్ డైలాగ్ రైటర్ ప్రసన్న కుమార్ గారు ఎక్కడ ఇక్కడే ప్రసన్న గారిని మాట్లాడవలసిందిగా. యా, స్టోరీతో పాటు డైలాగ్స్ అందించిన మన